మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ తెలుగులో మనకి మెలిక శాతం వచ్చే పేర్లు కొద్దిగా తక్కువే ఉండొచ్చండి. నాకు తెలిసి అమ్మాయిల పేర్లలో శరదృతి, శృతి, శరణ్య ఇలాంటివి వస్తాయి, చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకు అంటారేమో, అబ్బాయిల పేర్లలో అయితే శశాంక వస్తుంది, శరత్ చంద్ర, శరత్ ప్రసాద్, శరత్ కుమార్ ఇలా వస్తాయి, ఇంతకుమించి అయితే రావండి. మెలిక సాతో మీకు పేర్లు అనేవి రావు. మెలిక సా ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా దిగిపోతాయండి. అంటే డేట్ ఆఫ్ బర్త్కి పడితేనే మనం ఆ శశ, శశాంక, శశికుమార్ ఇలాంటివి ఇస్తాం, శశితేజ్ ఇట్లా. ఎంత తయారు చేద్దామన్నా మెలిక సాతో కొత్త అక్షరాలు, కొత్త పదాలు రావు. ఇలా చేసినప్పుడు వీళ్ళల్లో వక్రం అనేది ఉంటుందండి. వక్రం అంటే ఏమిటండి, సరైన ఆకారం లేకపోవటం. అంటే ఒబేసిటీ ఉండొచ్చు, అవసరానికి ఉన్న బరువు కూడా ఉండకపోవచ్చు, ఇది వక్రం అంటాం. అంటే పర్సనాలిటీలో డిజార్డర్స్ కనపడతాయి మనకి. దాని ద్వారా వీళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది వాళ్ళని కవర్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఇంకొకటి కూడా మనం చెప్పాల్సి ఉంటుందండి. ప్రతిదానికి పాకులాడిపోవటం అనేది కనపడుతుంది, ప్రతిదానికి అండి. ఇటువంటప్పుడు మేమేం చేస్తాం, శరత్ చంద్ర అని ఇవ్వండి, శరస్ చంద్ర అని ఇస్తాం, స ర శాకి చావద్దు, ఇవన్నీ తగ్గుతాయి. ఎందుకు, చాలో ఏర్పడేటటువంటి బీజాక్షరం వేరే, ఈ లక్షణాలు తగ్గిస్తుంది. పర్సనాలిటీ డిజార్డర్ రానివ్వదు. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఒప్పుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ ఒప్పుకోకపోతే ఇవ్వం. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ని చేస్తూ ఉన్నప్పుడు ఒక సర్టెన్ లెవెల్లో మీకు ముందుకు కదలదు, ఇంకా అక్షరాన్ని దాటి ముందుకు కదలదు. మనం పేర్లు మొట్టమొదటి అక్షరమే అనుకుంటామండి. ప్రతి అక్షరాన్ని మనకి వేసినప్పుడు అదే పాయింట్లో అక్కడ ఆగినప్పుడు మాత్రమే ఆ నేమ్ మీకు బలంగా ఉంటుంది. బాహుబలి అంత బలంగా కూడా ఉండొచ్చు ఈ శరశ్చంద్ర. శరణ్య అనే పేరు కూడా అలాగే ఉంటుందండి. అయితే ఈ శరణ్యలో అనారాశి యావత్తిస్తే ఒక బీజాంశ, నారాశి యావత్తిస్తే ఒక బీజాంశ. శృతి ఓల్డ్ కావచ్చు బట్ గోల్డ్ బాగుంటుందండి. శృతిక ఇది కూడా కొంత బాగానే ఉంటుంది. దీన్ని ఇంకా వేరేగా చేసైతే ఇవ్వలేము. సో వీటిల్లో బీజాంశాలతో పాటు కొన్ని కొన్ని అంశాలు ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, ప్రయాణం అవుతుంటే ఓ పిల్లవాడిని పిలిచి వాడిని ఎదురు రమ్మంటారు. విఘ్నాలు లేకుండా ప్రయాణం సాగుతుంది అనేసి ఎదురు రమ్మంటారు. అంటే విఘ్నాలు లేనటువంటి అంశ ఈ సకారంలో ఉంటుంది. ఏవో కొత్త పేర్లు పెట్టేద్దాము అనుకుంటే అవి రావండి, ఎందుకంటే బీజాక్షరం ఫెయిల్ అవుతుంది, అక్కడ బీజాంశ యాక్టివేట్ కాదు. అటువంటప్పుడు అది రసం తీసి పీల్చేయబడిన పిప్పిలాగా అవుతుంది. సో మన పేరు బలంగా ఉందా, బాహుబలిలా ఉందా, పిప్పిలా ఉందా చూసుకోవాల్సిన అవసరం మన మీద ఉంటుంది కదా. కొన్ని కొన్ని యాక్టివేట్ కాలేదనుకోండి, లైఫ్ కూడా యాక్టివేషన్లోకి వెళ్ళదు. అవునన్నా కాదన్నా, మనం పుట్టిన తర్వాత మనం పేరు పెట్టుకున్నప్పుడు ఆ పేరు అనేది మన చుట్టూ ఒక షీల్డ్లా ఉంటుంది. అది పాజిటివ్గా పనిచేయాలనేది నా కోరిక. ఇక్కడ శాలో మీకు మరొకటి శయనం, నిద్ర ఎక్కువ ఉంటుందండి. అదృష్టవంతులు అంటారా, మంచిదే. బద్ధకస్తులు అంటారా, అది కూడా మీ ఊహకే వదిలేస్తాను. కానీ శయనం అనేది ఒకటి అంతర్లీనంగా ఉంటుంది. వీళ్ళ ఆరోగ్యం అంతా కూడా శయనంలోనే ఉంటుంది. నిద్రించటంలో ఉన్న బలం ఏ విటమిన్స్తో కూడా రాదు. ఇందులో బీజాంశ ఇది, మనం ఏం చేద్దాం చెప్పండి. అర్థమైంది కదండి, మెలికస్స, మెలిక సాతో వచ్చేటటువంటి కొన్ని పేర్లు, వాటిలో ఉన్న విశేషాంశాలు ఇవే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.